ఇజ్రాయల్ని కంట్రోల్ చేసేందుకని కొంతమంది మహిళలు సైన్యము ఇజ్రాయెల్ పౌరుల్ని హమాస్ తీవ్రవాదులు పట్టుకుని పాలస్తాయినాలకు తీసుకెళ్లారు వాళ్ళ నిర్బంధంలో ఉంచుకున్నారు వాళ్ళని అడ్డు పెట్టినే నాటకాలు ఆడుతూ ఉన్నారు వాళ్ళని ఏదైనా చేస్తామంటూ తాజాగా ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికే జారీ చేసింది ఇజ్రాయల్ నుంచి కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లిన వాళ్ళకి ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఐడిఎస్ హెచ్చరి ఐడిఎఫ్ హెచ్చరించింది బందీల ఉన్న వాళ్ళ ఒక్క వృద్ధురాలకైనా ఒక్క పసికందుకైనా వాళ్ళు హాని చేస్తే అది హమాస్ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది ఈ విషయం వాళ్ళకి తెలుసు అని పేర్కొంది మరోవైపు ఇజ్రాయల్ దళాలు పూర్తిస్థాయిలో గాజాపై నియంత్రణ సాధించే దిశగా అడుగులు వేస్తుండంతో హమాస్ హెచ్చరికలు జారీ చేసింది ఆ సంస్థ ప్రతినిధి అబూ ఉబైద్ మాట్లాడుతూ తాము ఇప్పటివరకు ఇస్లాం ప్రకారం బందీలను సురక్షితంగా ఉందా ఉంచామని జరిపాడు అయితే ఇజ్రాయల్ జరిపే ప్రతి ఒక్క దాడికి ఓ పౌరుని హత్య చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు